subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Welcome to Kautilya, the number one institution for online coaching. ఇక్కడ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేది చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో మనకు ఖాళీలు అనేది రావడం జరిగింది. మీరు కొంచెం కష్టపడి దీనికి ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వస్తుంది. అయితే ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఎలా పడితే అలా ప్రిపరేషన్ చేస్తే, లేదా నాకు సబ్జెక్ట్ ఇది అని చెప్పేసని బ్లైండ్గా సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళ్తే, గుడ్డిగా సబ్జెక్ట్ని చదువుకుంటూ వెళితే లేదా ప్రాక్టీస్ చేస్తే మనకు అనేది జాబ్ అనేది రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక ప్లానింగ్ అనేది, మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఇక్కడ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని అంటే, దీంట్లో వచ్చేసరికల్లా క్లర్కల్ కేటగిరీ కావచ్చు, రైట్, టికెట్ కలెక్టర్ కావచ్చు, లేదు అనంటే ఎల్డీసీ కావచ్చు, రకరకాలైనటువంటి కేటగిరీస్లో గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చేసిన వాళ్ళు, ఆ డిగ్రీ కింద ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి లేదా టెక్నికల్ వాళ్ళకి కూడా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు మనకు సిలబస్ అనేది ఏముంటుంది అసలు, రైట్? జనరల్గా మనకి తెలుగు మీడియంలో పేపర్ వస్తుంది కాబట్టి తెలుగు మీడియంలో మనకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ మీకు తెలుగు మీడియానికి కూడా కంప్లీట్గా సిలబస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే, రైట్, సో సిలబస్ అనేది ఏమిచ్చాడు, దాంట్లో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నాడు, ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్ మనం ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకున్నాము, అయినా సరే మీకు కంప్లీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. ఇదే మీరు జూనియర్ ఇంజనీర్స్ అనేది తీసుకున్నా కూడా, అంటే ఐటీఐ కానివ్వండి, డిప్లొమా చేసిన వాళ్ళకి ఏదైతే జూనియర్ ఇంజనీర్ కేటగిరీలో వేకెన్సీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా రీజనింగ్ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకసారి మనం సిలబస్ కాపీ అనేది చూసినట్లయితే, ఇంకొకటి మీకు ఇక్కడ ఉండేటువంటిది వచ్చేసరికల్లా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అంటాడు, సిబిటి టెస్ట్. దీంట్లో రెండు ఫేజెస్లో ఉంటుంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటాడు. ఫస్ట్ స్టేజ్లో మీకు 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీంట్లో వచ్చేసరికల్లా మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రైట్ అయిందనుకోండి, దానికి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఒక క్వశ్చన్ రాంగ్ చేశారనుకోండి, దానికి మీరు కరెక్ట్ చేసినటువంటి మీకు వచ్చిన మార్క్స్లో నుంచి ఒక్క రాంగ్ క్వశ్చన్కి, తప్పుగా చేసినటువంటి ప్రశ్నకి 0.33 అంటే 1/3 మార్కులు అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, దాంట్లో 2 రాంగ్ అయ్యాయి, 1 కరెక్ట్ అయిందనుకోండి. ఓకే, ఈ ఒక్క క్వశ్చన్కి మీకు 1 మార్క్ వస్తుంది, కానీ మీరు చేసినటువంటిది 2 క్వశ్చన్లు తప్పు చేశారు కాబట్టి 2 క్వశ్చన్లలో 1 క్వశ్చన్కి 0.33 చొప్పున 2 క్వశ్చన్లకి 0.66 మార్కులు అనేది మీకు తీసేసినట్లయితే మీకు వచ్చేది 0.34 మార్కులు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ప్రశ్నపత్రంలో ప్రశ్నలకి జవాబులు రాసేటప్పుడు బాగా ఆలోచించి జవాబులు రాయాలి, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఒకటి ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి మీకు కరెక్ట్ అనిపించిన క్వశ్చన్స్ని మాత్రమే ఆన్సర్ చేయండి, అంతేగాని నెగిటివ్ అన్నదాన్ని టచ్ చేయకండి. మీరు ఛాన్స్ ఇది కావచ్చు కదా అని చెప్పేసి మాత్రం ఎక్కడా కూడా ఆన్సర్ చేయకండి.
రైట్. సో రెండోది వచ్చేసరికి ఇక్కడ మీకు 30కి 30 మార్కులు మీరు రీజనింగ్ లో స్కోర్ చేయొచ్చు. అది పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. కాకపోతే ఇక్కడ మీరు సిలబస్ అనగానే జనరల్ గా స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు అని అంటే బేసిక్ టాపిక్స్ ఇక్కడ పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, నెంబర్ సిరీస్ రైట్, లేదా శ్రేణి ఓకే, అక్షరాల శ్రేణి, అంకెల శ్రేణి రైట్, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటివి డైరెక్షన్స్ కానివ్వండి లేదా దిక్కులు దూరాలు రైట్, ఇలాంటి వాటి మీదనే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కానీ మనకి ప్రశ్నాపత్రాలను చూసినట్టయితే ఏ రకమైన ప్రశ్నలు ఇస్తున్నాడు, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అదొక నాలెడ్జ్ అనేది మీకు ఉన్నదనుకోండి రైట్, దెన్ మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ అన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఈజీగా ఉన్న టాపిక్స్ కన్నా కూడా ప్రశ్నాపత్రాల్లో క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి టాపిక్స్ లేదా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేటువంటి టాపిక్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రిపేర్ చేయడం అనేదే చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీకు ఇక్కడ సిలబస్ కాపీ అనేది మనం ఒకసారి చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ సంబంధించి అనాలజీస్ అంటాడు. అనాలజీస్ అంటే ఇక్కడ వచ్చేసరికల్లా మనకి పోలిక పరీక్ష. ఏంటండి ఇక్కడ పోలిక పరీక్ష? పోలిక పరీక్ష. అలాగే ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటాడు. ఇది వచ్చేసరికల్లా రైట్, అంకే, అంకెల మరియు అక్షరాల శ్రేణి. జనరల్గా మనకి ఈ అంకె లేదా అక్షరాల శ్రేణిలో ప్రశ్నలు అనేది ఎలా ఇస్తాడు, ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, నెంబర్ సిరీస్ లేదా అంకెల శ్రేణి ఇస్తున్నాను నేను. ఇక్కడ 14, 18, 26, 38 రైట్, నెక్స్ట్ 62, అలాగే వచ్చేసరికల్లా ఇక్కడ 74 డాష్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ ప్రశ్నని మనం ఆన్సర్ చేయాలి అంటే ఇది వచ్చేసి మనకి అంకెల శ్రేణిలో ఉంటుంది. అంకెల శ్రేణిలో ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ప్రశ్న ఇవ్వగానే మీరు ఇచ్చినటువంటి జనరల్గా మీరు అంకెలను ఉపయోగించి కొన్ని వందల మోడల్స్ అనేది మనము ఫ్రేమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా మనకి ఇచ్చేది 2 లేదా 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మరి ఇచ్చినటువంటి తక్కువ టైంలో రైట్, ఆ క్వశ్చన్స్ ఏ మోడల్లో ఉన్నాయి, ఏ ప్యాటర్న్లో ఉన్నాయి, అసలు లాజిక్ ఏంటి, ఎలా ఫైండ్అవుట్ చేయగలుగుతారు, అంటే మన అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ టైం అనేది సేవ్ చేసుకోగలగాలి. ఇక్కడ 14, 18, 26, 38, 62, 74 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఏం చూడాలి అని అంటే ఇచ్చినటువంటి సంఖ్యల్లో వచ్చేసి ఖచ్చితమైనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయా లేదా ఘనములు ఉన్నాయా, లేవు. ఆ తర్వాత వర్గాలు ఘనాలకి దగ్గరగా ఉన్న విలువలు ఏమన్నా ఉన్నాయా, లేవు. అప్పుడు ఇమ్మీడియట్గా మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, అంటే ఇచ్చినటువంటి శ్రేణిలో సంఖ్యల మధ్యన ఉండేటువంటి తేడా ఎంత. ఇక్కడ చూడండిమ్మా, దీనికి దీనికి మధ్యన 14కి 18 మధ్యన తేడా ఎంత, +4. అదే 18, 26 +8, 26, 38 +12, 38, 62 +24, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికల్లా +12. నేను ఇక్కడ తీసుకున్న తర్వాత మరి ఈ 4, 8, 12, 24 అనేది తేడా అనేది కనపడుతుంది. ఒక నెంబర్ నుంచి ఒక సంఖ్యకి ఇంకో సంఖ్యకి మధ్యన తేడాలు అనేది ఏదైనా శ్రేణిలో ఉన్నాయా, వరుస క్రమంలో ఉన్నాయా, లేవు. ఇమ్మీడియట్గా నేను లాస్ట్ డిజిట్ అంకెలోని సంఖ్యల మీద వెళ్తున్నాను, సంఖ్యలోని అంకెల మీద వెళ్తున్నాను నేను. అంటే ఇక్కడ 14 అనేది ఇచ్చాడు, 14లో ఉండే ఈ సంఖ్యలో ఉన్న అంకెలేంటి, 1, 4. 1, 4ని నేను 4గా ఎలా మార్చగలుగుతాను అంటే 1 × 4. 14 + 4 వచ్చేసరికల్లా 18. 18లో వచ్చేటువంటి 1, 8. 1 × 8 అంటే 8. 18 + 8 = 26. 2 × 6 = 12. 2 × 6 = 12. 26 + 12 = 38. 3 × 8 = 24. 38 + 24 = 62. 6 × 2 = 12. 62 + 12 వచ్చేసరికల్లా 74. ఇక్కడ 74 అన్నప్పుడు 7 × 4 రాయవలసి వస్తుంది. అంటే 74 + 28 అంటే 102. సింపుల్ ఓకేమ్మా. అంటే మన అప్రోచ్, మనం ప్రశ్నని ఎలా తీసుకుంటున్నాము, దాన్ని ఎలా చూస్తున్నాము అన్న దాని మీద దాని సమాధానం అనేది ఈజీగా వస్తుంది. మనకి జనరల్గా శ్రేణిలో వచ్చేసరికల్లా ఇలాంటివి ఇస్తాడు, లేదా అక్షరాల శ్రేణికి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి క్వశ్చన్స్. అదే అనాలజీ అనే టాపిక్ చూసాం మనము. అనాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే జనరల్గా ద క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే ఏబి సి
డాష్ అంటే ఇక్కడ జనరల్ గా ఈ సింబల్ అనేది మనకి మ్యాథమెటిక్స్ లో లేదా అర్థమెటిక్ లో రైట్ సో అర్థమెటిక్ సబ్జెక్ట్ లో ఏం తెలుపుతుంది నిష్పత్తిని తెలుపుతుంది మరి ఇక్కడ వచ్చేసరికల్లా ఇది రిలేషన్ ని తెలుపుతుంది దేన్ని తెలుపుతుందమ్మా రిలేషన్ ఏ అండ్ బి ల మధ్య ఏదైతే సంబంధం లేదా రిలేషన్ ఉందో సి అండ్ నెక్స్ట్ టర్మ్ అంటే డి వాటి మధ్యన అదే రిలేషన్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక జనరల్ గా మనకి పోలిక పరీక్షలో వచ్చేసరికల్లా రైట్ పోలిక పరీక్షలో రైట్ సంఖ్యల పోలిక పరీక్ష ఇవ్వచ్చు అక్షరాల పోలిక పరీక్ష ఇవ్వచ్చు లేదా పదాల పోలిక పరీక్ష కూడా ఇవ్వచ్చు రైట్ సో ఇక్కడ వచ్చేసరికల్లా మనకి కొన్ని పదాలు అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ ఇంగ్లీష్ లో అయినా ఇవ్వచ్చు పదాలని తెలుగులో అయినా ఇవ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బంగారం అని ఇచ్చాను రైట్ బంగారం పనిచేసే వాడిని ఏమంటాడు విశ్వ బ్రాహ్మణుడు అంటారు అలాగే వచ్చేసి మన ఐరన్ ఐరన్ అంటే ఇక్కడ ఇనుము డాష్ అని ఇస్తాడు ఇనుము కంసలి ఓకే సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది లేదా నెంబర్స్ అనేది ఇస్తాడు సంఖ్యలు అనేది ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ 7 49 అని ఇస్తాడు ఇక్కడ ఆ తర్వాత వచ్చేసరికల్లా మనకి సి టర్మ్ వచ్చేసి 12- అని ఇస్తాడు అంటే 7 7 ఘాతం 2 అంటే 12 12 ఘాతం 2 144 జనరల్గా మీరు చెప్పే ఆన్సర్ జనరల్గా ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనము ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ చేయాలి ఎందుకంటే నేను 7 49 రిలేషన్ అనేది ఇంటూ 7 రాయొచ్చు అంటే 12 ఇంటూ 7 కూడా రాయొచ్చు 12 ఏళ్ళు 84 లేదా 7 ప్లస్ 42 కూడా రాయొచ్చు 12 ప్లస్ 42 అంటే 54 అంటే 3 ఆన్సర్లు రావడానికి అవకాశం ఉంది అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి పోలిక పరీక్ష అనేది మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఇదొకటే కాకుండా నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ జనరల్గా చాలామంది విద్యార్థులకు ఫెమిలియర్ టాపిక్ ఇది చాలా ఈజీ టాపిక్గా మనం తీసుకోవచ్చు కోడింగ్ అండ్ డీకోడింగ్లో వచ్చేసరికల్లా మీకు 5 రకాల కోడింగ్స్ అనేది ఉంటాయి జనరల్గా వచ్చేసరికల్లా మీకు అక్షరాల కోడింగ్ లేదా సంఖ్యల కోడింగ్ లేదా సెంటెన్స్ కోడింగ్ అంటాం సెంటెన్స్ కోడింగ్ అన్నప్పుడు వాక్యాల కోడింగ్గా తీసుకుంటాం అలాగే టేబుల్ కోడింగ్ అనేది ఇస్తాడు అలాగే మీకు ఆర్త్ మోడల్ కోడింగ్ కూడా ఇస్తాడు వీటిలో ఏదైనా కూడా మనకి ఎగ్జామినేషన్లో అనేది ఇవ్వచ్చు నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటాడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నప్పుడు జనరల్గా ఇది వచ్చేసరికల్లా మనకి ఎప్పుడైనా సరే బాడ్మస్ ఇంప్లిమెంట్ చేస్తుంది మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో వచ్చేసి బాడ్మస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము BODMAS బాడ్మస్ బాడ్మస్ అన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఓకే ఇవి మేజర్గా మనం తీసుకోవడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసరికల్లా సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అని ఇస్తాడు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనేది ఇక్కడ భిన్న పరీక్ష కూడా మనం తీసుకోవచ్చు భిన్న పరీక్ష అన్నప్పుడు ఇప్పుడు ఏవైనా ఒక 4 పదాలు ఇస్తాడు 4 ఏ కేటగిరీకి సంబంధించినవి లేదా దాంట్లో ఆ 4 3 ఒకే కేటగిరీకి సంబంధించినవి ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండే పదాన్ని ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కర్ రైట్ బోర్డ్ బెంచ్ రైట్ క్లాస్ రూమ్ అని ఇస్తాడు ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో భాగంగా ఉంటాయి కాబట్టి క్లాస్ రూమ్ అన్నదాన్ని డిఫరెంట్గా మనం తీసుకోవడం జరుగుతుంది రైట్ ఇలా డిఫరెంట్గా అంటే 4 పదాలు ఇచ్చేసి దాంట్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది దాన్ని మీరు ఫైండ్అవుట్ చేయండి అని చెప్పేసి అని అడుగుతాడు రైట్ సో ఇది వచ్చేసి దీన్ని సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ లేదా మనం ఇక్కడ భిన్న పరీక్షగా కూడా మనము తీసుకోవచ్చు అలాగే రిలేషన్షిప్స్ అనేది ఇస్తాడు రిలేషన్షిప్స్ అని అంటే రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ రైట్ సో వ్యక్తుల మధ్య సంబంధాలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ వ్యక్తి ఏమవుతాడు అనేది మనకి ఇక్కడ ఇవ్వచ్చు నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్ ఒక సందర్భాన్ని ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమని చెప్పేసి అనడము లేదా ర్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఇలాంటివి లేదా మనకు సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా అనలిటికల్ రీజనింగ్ పార్ట్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ వచ్చేసి సిలాగిజం జంబ్లింగ్ వెన్ డయాగ్రామ్స్ ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్ స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ డిసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే మనకి వెన్ డయాగ్రామ్స్ కాకుండా వెన్ డయాగ్రామ్స్ కాదండి దీంట్లో ఇంక్లూడ్ కాదు మీకు ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు దేంట్లో ఇస్తాడు అని అంటే లాజికల్ రీజనింగ్లో ఇస్తాడు జనరల్గా స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు అని అంటే బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పోలిక పరీక్ష భిన్న పరీక్ష రైట్ అంకె మరియు అక్షరాల శ్రేణి రైట్ అలాగే డైరెక్షన్ తీసుకున్నప్పుడు మనకి అంటే దిక్కులు దూరాలు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ మనకి క్వశ్చన్ పేపర్లో వచ్చేసరికల్లా లాజికల్ మన సిలబస్ కాపీలో లాజికల్ రీజనింగ్ కూడా ఇచ్చాడు అలాగే లాస్ట్ గత సంవత్సరం జరిగినటువంటి పరీక్షా పత్రాలను అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాజికల్ రీజనింగ్ మీద
ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 30 క్వశ్చన్లు ఇచ్చిన దగ్గర 6 నుంచి 8 క్వశ్చన్లు అనేది మనకు లాజికల్ రీజనింగ్ మీద ఇస్తున్నాడు. సో మనం లాజికల్ రీజనింగ్ ని కూడా చదవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చదవాలి. లాజికల్ రీజనింగ్ అనేది అందరు చాలా మంది స్టూడెంట్స్ ఇది డిఫికల్ట్గా ఉంటుంది, ఇది కష్టంగా ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆ భయాన్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. ఎప్పుడైతే మీరు భయాన్ని తీసేస్తారో మీకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నా నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికల్లా వెన్ డయాగ్రామ్ అనేది ఇచ్చాడు, రైట్? వెన్ డయాగ్రామ్ వచ్చేసరికల్లా మనకి రెండు రకాలుగా ఇస్తాడు. డేటా సఫిషియన్సీ డేటా అనాలిసిస్ పార్ట్లో కూడా వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే ఒక పట్టణంలో వచ్చేసరికల్లా ఒక 600 మంది ఉన్నారు, 600 మందిలో ఎయిర్టెల్ ఉపయోగించేవాళ్ళు లేదా ఐడియా ఉపయోగించేవాళ్ళు, బిఎస్ఎన్ఎల్ ఉపయోగించేవాళ్ళు, ఈ రెండు కలిపి ఉపయోగించేవాళ్ళు, 3 కలిపి ఉపయోగించేవాళ్ళు, ఇలాంటి డేటా ఇచ్చేసి వెన్ డయాగ్రామ్ మనం గీసి దాన్ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. లేదా ఈ వెన్ డయాగ్రామ్లో ఇంకో రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురుషులు, స్త్రీలు అలాగే మనుషులు అని ఇస్తాడు. ఈ దీనికి సంబంధించి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పైన ఒక 4 రకాలైనటువంటి వెన్ డయాగ్రామ్స్ ఇస్తాడు, రైట్? సో వెన్ డయాగ్రామ్స్లో వచ్చేసి ఇలా ఇస్తాడు మీకు జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఇస్తాడు, లేదా 1, 2, 3, నెక్స్ట్ 1, 2, 3, ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 డిఫరెంట్గా ఇస్తాడు. ఆ కింద వచ్చేసి ఒక పదాల సీక్వెన్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను నేను, రైట్? స్త్రీలు, పురుషులు, మనుషులు అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెన్ డయాగ్రామ్ 1, ఇది 2, ఇది 3, ఇది 4. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు నేను ఏదైతే పదాలు చెప్పానో దానికి సంబంధించి ఏ వెన్ డయాగ్రామ్ అనేది సెట్ అవుతుంది అంటే సెకండ్ వెన్ డయాగ్రామ్ మనం తీసుకోవచ్చు. స్త్రీలు పురుషులు వేరువేరు, కానీ వీళ్ళంతా కూడా ఏ కేటగిరీలో వస్తారమ్మా, మనుషులు అనేటువంటి కేటగిరీ. ఇలాంటి ప్రశ్నలు అనేది మనకి వెన్ డయాగ్రామ్స్లో సెకండ్ ప్యాటర్న్లో ఉంటాయి. నెక్స్ట్ పజిల్ టెస్ట్, రైట్? ఈ పజిల్ టెస్ట్ వచ్చేసరికల్లా మనకి జనరల్గా పజిల్స్ అని అంటే మనము ఒక 5 వ్యక్తులు ఉన్నారు లేదా 6 వ్యక్తులు ఉన్నారు, 6 వాళ్ళ ప్రొఫెషన్స్ వేరున్నాయి అంటే వాళ్ళు చేసే వర్క్ అనేది వేరుంది. 6 ఒకరు డాక్టర్, ఒకరు ఆర్కిటెక్చర్, ఒకరు ఇంజనీర్, ఇలాంటి ప్రొఫెషన్స్ అనేది ఇస్తాడు, అలాగే వాళ్ళ ఇన్కమ్ని ఇస్తాడు, అలాగే ఈ 6 ఇద్దరు జంటలు ఉన్నారు అని చెప్పేసి అని అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ అంటే అక్కడ డేటా అనేది పూర్తిగా ఇవ్వడు, ఇచ్చిన డేటాని బట్టి మనము ఆన్సర్ చేయాలి, కంప్లీట్గా టేబుల్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఆన్సర్ చేయాలి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు పజిల్స్ టెస్ట్ కింద ఇస్తాడు. అలాగే మనకి డేటా సఫిషియన్సీ అనేది ఇస్తాడు. డేటా సఫిషియన్సీ అని అంటే ఇది చాలా ఈజీ టాపిక్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే దీంట్లో టైం కన్జంప్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, రైట్? ఇక్కడ డేటా సఫిషియన్సీ అని అంటే ఒక ప్రశ్న అనేది ఇచ్చి దాని కింద 2 లేదా 3 డేటాస్ అనేది ఇస్తాడు. ఈ 3 ఆధారం చేసుకుని అంటే ఇచ్చినటువంటి క్లూలను ఆధారం చేసుకొని పైన ఇచ్చిన ప్రశ్నకి మీరు సమాధానం కనుక్కోగలుగుతారా లేదా ఫైండ్అవుట్ చేయండి అంటాడు, కానీ దాన్ని కనుక్కోండి అని మిమ్మల్ని చెప్పట్లేదు. డేటా సఫిషియన్సీకి నార్మల్ క్వశ్చన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని మీరు పైన ప్రశ్నకి సమాధానం తెలపగలుగుతారా లేదా పైన ఇచ్చిన ప్రశ్నకి సమాధానం తెలపాలంటే ఏ దత్తాంశాలని మనం ఉపయోగించాలి, ఏ దత్తాంశాలను మనకి అవసరము అనేది మాత్రమే మనం కనుక్కోవాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, జనరల్గా ఆన్సర్ చేస్తూ పోతారు, అక్కడ టైం కన్జంప్షన్ అనేది జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాప్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అంటాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది బేసిక్గా మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ పార్ట్, కానీ దాన్ని రీజనింగ్ కిందే ఇస్తాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనకు మినిమం 5 అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికల్లా ఎట్సెట్రా అనే ఒక పదం అనేది ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. అంటే ఇక్కడ మీకు సిలబస్ కాపీలో పైన ఇచ్చిన టాపిక్సే కాకుండా వేరే టాపిక్స్లో నుంచి, రీజనింగ్లో ఉండేటువంటి వేరే టాపిక్స్లో నుంచి కూడా మీకు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. అడగను అని చెప్పేసి మిమ్మల్ని చెప్పట్లేదు. ఈ టాపిక్స్లో నుంచి ఖచ్చితంగా అడుగుతాము, ఈ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాము, 1-2 వేరే టాపిక్స్, లైక్ ఇప్పుడు మనకు దీంట్లో కవర్ కానివి చాలా టాపిక్స్ ఉన్నాయి, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉంది, లేదా మనకి క్లాక్స్ ఉన్నాయి, క్యాలెండర్స్ ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్, లేదా ఇక్కడ డైరెక్షన్స్ అనేది మీకు ఇవ్వలేదు టాపిక్, రైట్? అదే దిక్కులు దూరాలు కానివ్వండి, రైట్? గడియారాలు, నెక్స్ట్ అలాగే క్యాలెండర్స్, ఓకే, క్యాలెండర్ అనే టాపిక్, ఇలాంటి వీటి మీద కూడా మీకు ప్రశ్నలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, నౌ ఇప్పుడు మనం అసలు గత ప్రశ్నాపత్రాల్లో ఏమేమి ఇచ్చాడు దాన్ని ఎలా ఆన్సర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ. నౌ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. This question consists of 2 words which have a certain relationship to each other followed by
four pairs of related words. Select the pair which has the same relationship as. Sword is to soldier as needle is to dash. Sword ante kathi. కత్తి అనేది ఎవరు ఉపయోగిస్తారు? సైనికుడు. అంటే ఈరోజు సైనికులు కాదండి, ఈరోజు సైనికులు గన్నులు ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వకాలంలో వచ్చేసి సైనికుడి దగ్గర ఏముంటుందమ్మా? కత్తి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏమన్నాడు? రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. అంటే రిలేషన్ ఏ రకమైనటువంటి రిలేషన్? ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది పోలిక పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్న. అంటే స్వాడ్, కత్తి అనేది ఎవరు ఉపయోగిస్తారు? సోల్జర్ అంటే సైనికుడు ఉపయోగిస్తారు. నీడిల్, నీడిల్ అంటే సూది. సూదిని ఎవరు ఉపయోగిస్తారమ్మా ఎక్కువగా? రైట్, ఇక్కడ ఉపయోగించేవాడి వ్యక్తి పేరు వచ్చేసరికల్లా వాడిని మనం టైలర్గా చెప్పడం జరుగుతుంది, లేదా దర్జీ అని అంటాము. సో ఇక్కడ సరైన సమాధానం ఏంటి? టైలర్. ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడు మనకి. ఇలాంటి ప్రశ్నలకి మనం పెన్ను యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. రైట్, చిన్న నాలెడ్జ్, మనము బేసిక్ నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఇది కూడా మనకి, ఇది కూడా వచ్చేసరికల్లా ఇక్కడ మనకి పోలిక పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్న. ఎంబరాస్డ్ ఈజ్ టు హ్యూమిలేటెడ్ యాజ్ ఫ్రైటెండ్ ఈజ్ టు డాష్ అని ఇచ్చాడు. ఎంబరాస్డ్ అంటే నేను ఎంబరాస్ అయ్యాను, ఎంబరాసింగ్గా ఫీల్ అవుతున్నాను అంటే కొంత అన్సాటిస్ఫైడ్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడడానికి నేను, ఒక వ్యక్తి వచ్చేసి అంటాడు, అన్న నీతో మాట్లాడడానికి నేను ఎంబరాసింగ్గా ఫీల్ అవుతున్నాను, అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని అంటాడు. హ్యూమిలియేటెడ్, హ్యూమిలియేటెడ్ అంటే తప్పు చేస్తున్నానన్న భావనలో ఉన్నవాడు. ఫ్రైటెండ్, ఫ్రైటెండ్ ఎప్పుడు మీరు భయపడతారు? భయపడ్డం, ఫ్రైటెండింగ్ ఈజ్ నథింగ్ బట్ భయపడ్డం. ఎప్పుడు భయపడతారు? భయంకరమైనది లేదా ఏదైనా మీకు అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఏదైనా చూడకూడని చూసినప్పుడు, అలాంటి సందర్భాల్లో మీరు భయపడతారు. రైట్, సో దర్ ఇస్ నథింగ్ బట్ టెరిఫైడ్ సిచ్యువేషన్. టెరిఫైడ్ అంటే భయంకరమైనది. రైట్, సో ఇది బేసిక్ నాలెడ్జ్తో ఆన్సర్ చేసే క్వశ్చన్స్. ఈ రెండు కూడా మనకి దేంట్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. మనకి ఏదైతే పోలిక పరీక్ష ఉందో దానికి సంబంధించిన ప్రశ్నలుగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి అయితే ఈ ప్రశ్న శ్రేణి, అంటే అంకెల శ్రేణికి సంబంధించినటువంటిది. ఇక్కడ సంఖ్యలు ఇచ్చాడు 202, 204. రైట్, ఈ ఏదైతే క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాడో, రైట్, దాని ప్లేస్లో ఆ పొజిషన్లో మనకి ఏ నెంబర్ రావాలి ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. 210, నెక్స్ట్ 214, నెక్స్ట్ 216. మీరు 204 డిఫరెన్స్ అనేది చూసారనుకోండి, +2 ఉంది. 10, 14 మధ్యన డిఫరెన్స్ +4, 14, 16 మధ్యన డిఫరెన్స్ +2. అంటే ఇక్కడ ఈ సిరీస్ ఏదైతే ఉందో మనకి, శ్రేణి ఏదైతే ఉందో, +2, +4 అనే సిరీస్గా కంటిన్యూ అవుతుంది, శ్రేణిగా కంటిన్యూ అవుతుంది. అంటే వరుస క్రమం ఏంటమ్మా? 2, 4, 2, 4 అనేది, రైట్, యాడ్ చేస్తూ వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ 2 యాడ్ అయిందంటే మనం ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? +4, 208. మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? +2 యాడ్ చేయాలి. గాట్ ఇట్ అమ్మా? సో అంటే ఇక్కడ 208, 210, 214, 216 సీక్వెన్స్ సరిపోయింది మనకి. శ్రేణి అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందమ్మా? 208 ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న తీసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న తీసుకున్నట్లయితే ఇదంతా కూడా దేనికమ్మా? గత ప్రశ్న మరియు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్న రెండు కూడా అంకెల శ్రేణికి సంబంధించినవి. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? 10, 20, 40, రైట్, 30, నెక్స్ట్ 60, 40 డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఆల్టర్నేట్ సిరీస్గా ట్రై చేస్తున్నాను. 10, 20 ఇక్కడ చూడండి అమ్మా, 10, 20, 30, 40 ఆల్టర్నేట్గా ట్రై చేశాను కదా. నెక్స్ట్ మళ్ళీ ఆల్టర్నేట్ మిగతావి 20, 40, 60. నెక్స్ట్ ఏం రావాలమ్మా మనకి ఇక్కడ ఆన్సర్? 80. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా 80 అనేది ఉంది. ఓకే, నా నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ సిఎన్ఎన్ ఇక్కడ చూడండి, ప్రశ్న అనేది ఎలా ఇచ్చాడు? ఇది మనకి అక్షరాల శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్న. అక్షరాల శ్రేణి సిఎన్ఎన్ ఈపిపి, రైట్, జిఆర్ఆర్ డాష్ కేవీవి. ఓకే, నౌ హియర్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా సరే అక్షరాల శ్రేణి అనేది ఏదైతే ఇచ్చాడో మనకి, అక్షరాల శ్రేణి ఇచ్చినప్పుడు మొదటక్షరం 2, 2, 2, 2 అక్షరం, 3, 3, 3 అంతేగాని సికి ఎన్కి మధ్యలో తేడా ఎంత, ఎన్కి ఎన్కి మధ్యలో తేడా ఎంత ఎప్పుడు కూడా చూడకూడదు. అర్థమైందమ్మా? రైట్, ఇక్కడ సి అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ ఇక్కడ మొదటక్షరం తీసుకుంటున్నాను. సి వచ్చేసరికల్లా 3, ఇది 5, అంటే ఇక్కడ 7, అంటే
ఆంగ్ల అక్షర శ్రేణి ఏదైతే ఉందో అక్షరాల సంఖ్య ముందు వరుసలో అక్షరాల సంఖ్యను రాస్తూ వెళ్ళండి. మొదటగా 3, 5, 7 ఇక్కడ కే వచ్చేసరికి అలా 11 అంటే మధ్యలో రావాల్సిందేంటమ్మా బేసి సంఖ్యలు ఇవన్నీ కూడా అంటే బేసి సంఖ్యలు ఆ బేసి స్థానంలో ఉండేటువంటి అక్షరాల శ్రేణి ఇచ్చాడు. మొదటి అక్షరము అంటే 9, 9 అక్షరం ఏంటి ఐ. ఆ తర్వాత ఎన్ వచ్చేసరికల్లా ఇక్కడ ఎన్ని తీసుకున్నాను అనుకోండి 2 అక్షరం 14, 16, 18 ఇక్కడ వచ్చేసి 22 వి అని అంటే నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటి 20, 20 అక్షరం ఏంటి టి అంటే ఐటిటి అనేది ఆన్సర్గా ఉంటుంది. ఓకే మనము తర్వాత ప్రశ్న చూద్దాం. ఇది వచ్చేసరికల్లా మాకు ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ఇన్ఫార్మ్ ఇస్ కోడెడ్ యాజ్ ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి. ఇప్పుడు తర్వాత ప్రశ్న చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇన్ఫార్మ్ ఇస్ కోడెడ్ యాజ్ JMGNSL హౌ విల్ బ్రీత్ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ వచ్చేసరికల్లా ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ గా మనకి ఇవ్వడం జరిగింది. రైట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదం ఏంటి ఇన్ఫార్మ్. ఓకే ఇది వచ్చేసి మనకి అక్షరాల కోడింగ్ లో వస్తుంది ఇది. రైట్ INFORM ని ఏ రకంగా రాశాడు JMGNSL అంటే ఇక్కడ సీక్వెన్స్ లో చూద్దాం. ఇక్కడ JIJ అని అంటే ఐ వచ్చేసి మనకి ఆంగ్ల అక్షర శ్రేణిలో 9వ స్థానంలో ఉంటుంది, జే అనేది 10వ స్థానంలో ఉంటుంది, ఎన్ అనేది 14, ఎం అనేది 13 కాబట్టి ఇక్కడ -1 తీసుకోవచ్చు, ఎఫ్ అనేది 6, జి అనేది 7, +1 తీసుకోవచ్చు డిఫరెన్స్ తేడా అనేది. ఇక్కడ ఓ అనేది 15, ఎన్ అనేది 14 అంటే -1, 18, 19 +1, ఎం అంటే వచ్చేసరికల్లా ఇక్కడ 13, ఇది 12 అంటే -1. అలాగే ఇక్కడ బ్రీత్ అనేది ఇచ్చాడు మనకు పదము. బ్రీత్ అనే పదానికి కోడింగ్ ఏంటి తెలపండి అని అంటున్నాడు BREATH. బ్రీత్కి ఏంటి కోడింగ్? మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇన్ఫార్మ్కి ఏదైతే లాజిక్ అనేది యూజ్ చేశాడో అదే లాజిక్ని మనం ఇక్కడ కూడా యూజ్ చేయవలసి ఉంటుంది. బ్రీత్ అని అంటే ఇక్కడ అది +1, -1, +1, -1, +1, -1గా యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ బి వచ్చేసి ఆంగ్ల అక్షర శ్రేణిలో వచ్చేసరికల్లా 2వ అక్షరము కాబట్టి ఇది +1 అంటే 3వ అక్షరం సిగా వస్తుంది. ఆర్ అనేది 18, 17వ అక్షరం వచ్చేసరికల్లా క్యూ, ఈ అనేది 5, +1, 6, 6వ అక్షరం ఎఫ్, 1, -1 అంటే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటామా జెడ్ అనేది 26 అయినప్పుడు జెడ్ తర్వాత వచ్చేవి 27గా కూడా మనం తీసుకోవచ్చు. అంటే 26+1, 26+2, 27వ అక్షరం ఏంటి ఏ, 28 బి, 29 సి, 30 డిగా తీసుకుంటాం. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 26వ అక్షరం జెడ్గా వస్తుంది. ఈ ఏని నేను 27వ అక్షరంగా భావించినట్లయితే 1 అనేది తీసేస్తే 26వ అక్షరం జెడ్ వస్తుంది. అలాగే టి అనేది 20, 20 ఇక్కడ వచ్చేసరికల్లా యు వస్తుంది. హెచ్ వచ్చేసరికల్లా మనకి 8 ఈ జిగా వస్తుంది. అంటే ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. రైట్ యు అంటే సిక్యూఎఫ్జెడ్ యుజిగా మనకు ఆన్సర్ ఉంటుంది. మనం తర్వాత ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ ఇఫ్ క్లౌడ్ ఈజ్ కాల్డ్ వైట్ అంటే క్లౌడ్ అంటే మేఘము. ఓకే మేఘాన్ని తెలుపు అని, తెలుపుని ఆకుపచ్చ అని, ఆకుపచ్చని వాన అని, వానని గాలి అని, గాలిని నీలం రంగు అని, నీలంను నీటిగా చెప్పిన పక్షులు దేంట్లో ఎగురుతాయి. రైట్ జనరల్గా పక్షులు వచ్చేసరికి మనకి గాలిలో ఎగురుతాయి. మరి గాలి అంటే ఎయిర్, ఎయిర్ అన్న దానికి కోడింగ్ ఏంటి బ్లూ అంటే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బ్లూ అవుతుంది. అంటే ఇది కూడా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం తీసుకోవచ్చు. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇది 2వ ప్రశ్నగా తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం మనం ఇక్కడ. నెక్స్ట్ లేట్ ఈజ్ రిటర్న్ యాజ్ రైట్ ఇది కూడా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన ప్రశ్న. అంటే ఇప్పటివరకు మనం చూసినట్లయితే మనకి పోలిక పరీక్షకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చాడు, అలాగే శ్రేణికి సంబంధించి అక్షరాలు మరియు సంఖ్యల శ్రేణికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇది 3వ ప్రశ్నగా మనం తీసుకోవచ్చు. లేట్, లేట్ని వచ్చేసరికల్లా ఏ రకంగా కోడ్ చేశారు 1, 2, 1, 2, 0, 5 అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లేట్ అనేది తీసుకున్నట్లయితే ఎల్ ఆంగ్ల అక్షర శ్రేణిలో ముందు వరుస లేదా ముందు వరుసలో ఎల్ అనేది ఎన్నో సంఖ్య, ఎన్నో స్థానంలో ఉంది,
పన్నెండవ స్థానంలో ఉంది. అలాగే ఏ అనేది ఒకటో స్థానంలో ఉంది, టి అనేది 20వ స్థానంలో ఉంది, ఈ అనేది 5వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ ఇది మనకు జనరల్గా వచ్చేసరికల్లా సంఖ్యల కోడింగ్గా మనం తీసుకుంటాము, సంఖ్యల కోడింగ్ లేదా అంకెల కోడింగ్ అని చెప్పేసి అని కూడా మనం అనొచ్చు. అయితే ఇక్కడ లేట్ వచ్చేసరికల్లా 12, 1, 25, దీని అర్థం అది. అంటే ఇక్కడ ఏదైతే పదాలు ఇచ్చాడో వాటి ఆంగ్ల అక్షర శ్రేణిలో ముందు వరుసలో వాటి స్థాన విలువ అనేది కోడింగ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పి వచ్చేసరికల్లా 16, ఆర్ వచ్చేసి 18, ఐ వచ్చేసి 9, డి వచ్చేసి 4, ఈ వచ్చేసి 5. అంటే మనకి ఆప్షన్ ఏమొస్తుందమ్మా, సమాధానం ఏంటి, మొదటిది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికల్లా టమాటో, పీచ్, యాపిల్, పేర్, అంటే ఇవన్నీ కూడా మనకి పండ్లకు సంబంధించినటువంటివి. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద సిమిలారిటీ ఇన్ ద సిరీస్, రైట్. సిమిలారిటీస్ అనేది ఒక క్వశ్చన్ అనేది మీకు, అంటే సిమిలారిటీస్ అనేది ఒక టాపిక్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ భిన్న పరీక్ష లేదా అంటే సమానంగా ఉండేటువంటిది ఏంటివి ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఈ నాలుగు పదాలు అనేది ఇచ్చాడు. ఇవన్నీ కూడా పండ్ల పేరు, టమాటో, పీచ్, యాపిల్, పియర్. ఈ పండ్లు ఏవైతే ఉంటున్నాయో దీనికి సంబంధించి కింద మనకి ఒక నాలుగు స్టేట్మెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ ఫ్రూట్స్ ఇన్ ఆల్మోస్ట్ రౌండ్ షేప్. ఆఫ్ కోర్స్ అన్నీ కూడా మనకి గుండ్రంగానే ఉంటాయి, మరీ గుండ్రంగా కాకుండా గుండ్రంగా ఉన్నట్టుగా ఉంటాయి. ఓకే, దే ఆర్ ఆల్ ఇన్ రెడ్ కలర్, రెడ్ కలర్లో ఉంటాయి. ఎరుపు రంగులో టమాటో మరియు మనకి యాపిల్ అనేది రెడ్గా ఉంటుంది, కానీ పేర్ అనేది మనకి రెడ్గా ఉండదు. అలాగే దే హ్యావ్ బిగ్ సీడ్స్ ఇన్ దెమ్, ఇక్కడ చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కానీ పెద్ద అయినటువంటి సీడ్స్, విత్తనాలు అనేవి వాటిలో ఉండవు. దీస్ ఫ్రూట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ద సీజన్స్ త్రో అవుట్ ఇన్ ఇండియా. అంటే ఇవన్నీ కూడా మనకి అన్ని సీజన్స్లో, అన్ని కాలాల్లో భారతదేశం మొత్తం కూడా మనకు కనపడతాయి అంటున్నాడు, కానీ అది సరైంది కాదు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సరైంది ఏంటి, దే ఆర్ ఆల్ ఫ్రూట్స్ ఇన్ ఆల్మోస్ట్ రౌండ్ షేప్. ఇవన్నీ కూడా ఫ్రూట్స్, ఇవన్నీ కూడా పళ్ళుగా మనం తీసుకుంటాం. ఆ పళ్ళు అనేవి ఎలా ఉన్నాయి, రౌండ్ షేప్లో ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఇస్తాడు. అంటే దీనికి మనకు కొత్తగా మనము లేదా పెద్ద సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఉండేటువంటి సామాన్యమైనటువంటి నాలెడ్జ్తో కూడా మనం ఇలాంటి ప్రశ్నలు అనేది ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, బాటిల్ షాప్, పెన్సిల్, రివర్. ఓకే, నౌ ఫైండ్ ద సిమిలారిటీ ఇన్ ద సిరీస్, అంటే ఇచ్చినటువంటి వాటిలో సిమిలర్గా ఉన్నవి ఏంటివి. అంటే ఇక్కడ వచ్చేసరికల్లా దే డోంట్ హ్యావ్ ఎనీ సిమిలారిటీ, తప్పు. బాటిల్, షాప్, పెన్సిల్ ఇవన్నీ కూడా మెజర్ చేస్తాం, ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి, ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి అనేది మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఇవి ఈ రకమైన సిమిలారిటీ లేదు అనేది తప్పు మాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ టౌన్, అంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ బాటిల్స్, షాప్స్, పెన్సిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క టౌన్లో కనపడతాయి, ప్రతి ఒక్క గ్రామంలో కనపడతాయి. కానీ ఇక్కడ రివర్ అంటే నదులు అనేవి ప్రతి ఒక్క గ్రామంలో ఉంటాయా, లేదు. దే ఆర్ ఆల్ నేమ్స్ ఆఫ్ బర్డ్స్, నో, ఇవి వస్తువుల పేర్లు కానీ పక్షుల పేర్లు కాదు. దే ఆర్ ఆల్ కౌంటబుల్ నౌన్స్, కౌంటబుల్. ఓకే, ఇవన్నీ కూడా ఏమంటారు మన వాటిని మెజర్ చేయొచ్చు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తువులు ఉన్నాయి, లేదా ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పగలిగేటువంటివి. సో నామవాచకాలే. సో కాబట్టి ఇది ఆన్సర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది బేసిక్ నాలెడ్జ్, సిమిలారిటీస్ అనే టాపిక్లో ఇస్తాడు, రైట్. నెక్స్ట్, రామ్స్ మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ప్రియాస్ ఫాదర్, హౌ ఈస్ ప్రియాస్ హస్బెండ్ రిలేటెడ్ టు రామ్. ఇక్కడ వచ్చేసరికల్లా ఇది మనకి బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలకు సంబంధించినటువంటి టాపిక్. రామ్స్ మదర్, రామ్ ని తీసుకుంటున్నాను నేను, రామ్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో ఈ మదర్ ప్రియా వాళ్ళ ఫాదర్కి, ప్రియా వాళ్ళ తండ్రికి, రైట్, ఒకే ఒక్క కూతురు అని అన్నాడు. అంటే ఇప్పుడు రామ్ వాళ్ళ మదరు, ప్రియా వాళ్ళ ఫాదర్కి ఒకే ఒక్క కూతురు. అంటే ప్రియా వాళ్ళ ఫాదర్కేగా ఈమె కూడా కూతురు అనేది కాకపోతే ఓన్లీ, ఒకే ఒక్క, ఓన్లీ అనే పదాన్ని ఇచ్చాడు. ఓన్లీ ఇచ్చినప్పుడు ఇక్కడ రామ్ వాళ్ళ మదరు సపరేటు, ప్రియా సపరేట్ ఉండడానికి అవకాశం ఉంటుందా, లేదు. ఎందుకనంటే ఇద్దరు కూడా, అంటే ఇద్దరు కూడా ఒకటిగానే తీసుకోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఒక పదాన్ని ఇచ్చాడు, ప్రియా వాళ్ళ ఫాదర్కి ఒకే ఒక్క కూతురు అని అన్నాడు. ఆమె రామ్ వాళ్ళ మదర్ లేదా ప్రియా, వీళ్ళిద్దరూ ఒకటే. అంటే ప్రియానే రామ్కి తల్లి అవుతుంది. హౌ ఈజ్ ప్రియాస్ హస్బెండ్, ప్రియా వాళ్ళ భర్త, హస్బెండ్ రామ్కి ఏమవుతాడు, రైట్. ప్రియా తల్లి అవుతున్నప్పుడు తల్లి వాళ్ళ భర్త ఇక్కడ వచ్చేసి తండ్రి అవుతాడు, ఫాదర్గా తీసుకుంటాము.
నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం మనం ఇక్కడ. పి ఇస్ ద సన్ ఆఫ్ క్యూ. పి అనేవాడు క్యూకి ఏమవుతాడు? కొడుకు. ఓకే, ఆర్ క్యూస్ సిస్టర్. ఆర్ వచ్చేసరికల్లా క్యూకి ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది, అక్క లేదా చెల్లెలు, రైట్? ఆర్ క్యూస్ సిస్టర్ హ్యాస్ ఎ సన్ ఎస్ అండ్ ఎ డాటర్ టి. హ్యాస్ ఎ సన్ ఎస్ అండ్ డాటర్ టి అంటే ఆర్కు వచ్చేసరికల్లా కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు వచ్చేసి ఎస్, మరియు కూతురు ఉంది, ఆ కూతురు వచ్చేసి టి అని చెప్పేసి అన్నాడు. యు ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఎస్. యు వచ్చేసరికల్లా ఎస్కి మెటర్నల్ అంకుల్. ఓకే, నా ఇక్కడ వచ్చేసరికల్లా తల్లి యొక్క, రైట్, తల్లి యొక్క బ్రదర్. ఓకే, ఎవరైతే బ్రదర్ అని చెప్పేసి అంటామో, రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనమామ అని అర్థం ఇక్కడ, రైట్, అంటే తల్లి వాళ్ళ తమ్ముడు లేదా అన్నయ్యని ఏమంటాం మనము? మేనమామగా తీసుకుంటాము. అంటే యు ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఎస్. ఎస్కి మెటర్నల్ అంకుల్ అన్నప్పుడు యు వచ్చేసి ఇక్కడ ఆర్కి వచ్చేసరికల్లా మీకు ఏమవుతాడు? అన్నయ్య లేదా తమ్ముడు అవుతాడు, రైట్? సో నౌ హియర్ హౌ ఈస్ పి రిలేటెడ్ టు ఎస్? పి అనేవాడు ఎస్కి ఏమవుతాడు? జనరల్గా వచ్చేసరికల్లా తల్లి వాళ్ళ చెల్లెలు లేదా అన్నయ్య లేదా తమ్ముడు ఏదైనా కావచ్చు, వాళ్ళ పిల్లలు వచ్చేసరికల్లా మనకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కజిన్ అవుతారు. ఇంగ్లీష్లో వచ్చేసరికల్లా, మనకి తెలుగులో వచ్చేసరికల్లా ఇక్కడ రిలేషన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. మనకి తెలుగులో, రైట్, మీకు ఇక్కడ మీ తల్లి వాళ్ళ అక్క లేదా చెల్లెలు పిల్లలు వచ్చేసరికల్లా అన్నయ్య లేదా చెల్లెలు అవుతూ ఉంటారు, లేదా తమ్ముడు అవుతారు, లేదా అక్క అవుతారు, రైట్? అదే ఇక్కడ మీ తల్లి వాళ్ళ తమ్ముడు లేదా అన్నయ్య మేనమామ అవుతాడు, మేనమామ వాళ్ళ కొడుకు లేదా కూతురు మరదలు, మేనమరదలు లేదా మేనబావ మేనబావమరిది, ఈ రకంగా మనకి రిలేషన్స్ వస్తాయి. జనరల్గా మీరు బ్లడ్ రిలేషన్స్ అనేది టాపిక్ ఏదైతే తీసుకుంటున్నారో, రక్త సంబంధాలు తెలుగులో అనేది తీసుకుంటే కంప్లీట్గా తెలుగులో తీసుకోండి, లేదా ఇంగ్లీష్లో తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలుగులో మనకి రక్త సంబంధాల్లో ప్రతి ఒక్క సంబంధానికి ఒక పదం అనేది ఉపయోగించడం జరుగుతుంది, కానీ ఇంగ్లీష్లో అలా కాకుండా తక్కువగా ఉంటాయి మనకి. ఇప్పుడు మీకు ఇటు చూడండి, ఇటు మీ తల్లి వాళ్ళ అక్క లేదా చెల్లెల పిల్లలంతా కూడా కజిన్ అని అంటాం ఇంగ్లీష్లో. మళ్ళీ ఇక్కడ మీ తల్లి వాళ్ళ అన్నయ్య లేదా తమ్ముడు వాళ్ళ పిల్లలందరినీ కూడా కజిన్ అని అంటాం. వాళ్ళైనా కజిన్సే, వీళ్ళైనా కజిన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అదే తెలుగులో వచ్చేసరికల్లా ఇక్కడ అన్నదమ్ములు అని చెప్పేసి అంటాం. ఇక్కడ మేనమరదలు లేదా మేనబావ లేదా ఇలాంటి రిలేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో పదాలు డిఫరెంట్గా ఉంటాయి తెలుగులో, ఆంగ్లంలో వచ్చేసరికల్లా ఇంగ్లీష్లో మనకి సింగిల్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి అది మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా దాన్ని అస్యూమ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళినట్లయితే మనకి షోయింగ్ ద మ్యాన్ రిసీవింగ్ ఎ ప్రైజ్. అక్కడ ఒక వ్యక్తి ఒక బహుమతి స్వీకరిస్తున్నాడు, ఆ స్వీకరిస్తున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ నైనా ఒక మాట చెప్పింది. హీఈస్ ద బ్రదర్ ఆఫ్ మై అంకిల్స్ డాటర్. అంటే మా మామయ్య, రైట్, ఇక్కడ అంకుల్ అని చెప్పేసి అన్నారు. జనరల్గా అంకుల్ అనేది మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికల్లా రెండు వైపుల నుంచి, అంటే మీ తల్లి వాళ్ళ బ్రదర్ ఆఫ్ మై అంకిల్స్ డాటర్, అంటే మీ తల్లి వాళ్ళ బ్రదర్ కానివ్వండి, మీ తండ్రి వాళ్ళ బ్రదర్ కానివ్వండి, ఇద్దరిని కూడా ఇంగ్లీష్లో వచ్చేసరికల్లా అంకుల్ అని అంటాం. ఆయనకి డాటర్ అవుతుంది అని అన్నాడు. డాటర్ అని అంటే ఇప్పుడు మీ మామయ్య లేదా పెదనాన్న వాళ్ళ డాటర్ అనేది మనకి ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే కజిన్ అవుతారు, ఆ కజిన్ వాళ్ళ బ్రదర్, రైట్? ఈజ్ ద బ్రదర్ ఆఫ్. ఆ ప్రైజ్ అందుకునేటువంటి వ్యక్తి, ఆ బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చేసరికల్లా ఏమవుతున్నాడమ్మా, రైట్, బ్రదర్ అవుతున్నాడు. అంటే ఈమె కజిన్ అయినప్పుడు ఆయన కూడా కజినే అవుతారు. అంటే ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు టాపిక్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ దాదాపుగా 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనము పూర్తిగా తీసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం చూసినటువంటి ప్రశ్నల్లో వచ్చేసి, రైట్, మనకి పోలిక పరీక్ష మీద 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, అలాగే మనకి శ్రేణి మీద 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, అలాగే సిమిలారిటీస్ మీద 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకి ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ మీద కూడా 3 నుంచి 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి అంటే ప్రతి ఒక్క టాపిక్ నుంచి 2-3 ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు, రైట్? అత్యధికంగా అడిగినటువంటి టాపిక్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే తర్వాత ప్రశ్న, రైట్, ఏ సినారియో ఇస్ గివెన్, అంటే ఒక సందర్భాన్ని అనేది ఇవ్వడం జరిగింది. అనలిటికల్ రీజనింగ్ పార్ట్లో ఇస్తున్నాడు ఇది. ఓకే, సో యూజ్ యువర్ అనలిటికల్ స్కిల్స్ టు ఫైండ్ ద బెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇక్కడేమిచ్చాడు, సైన్స్ అలోస్ అస్ టు ఎక్స్పాండ్ అవర్ హారిజాన్స్, సైన్స్ టెల్ అస్ అబౌట్ టెక్నికల్ ట్రెండ్స్, ప్యాటర్న్స్ ఆఫ్ డిసీజ్ అండ్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్స్, సైన్స్ ఈజ్ గుడ్ ఎట్ ఎక్స్పోజింగ్ ద ట్రూత్ బట్ ఇట్ కెన్ ఆల్సో
perpetuate misunderstandings and untruths. Figures have the power to mislead people. This paragraph best supports the statement that. అంటే ఇక్కడ సైన్స్ గురి అనేది సైన్స్ గురించి మనకు కొన్ని పద అంటే కొన్ని వాక్యాలు ఇచ్చాడు. సైన్స్ అనేది ఇక్కడ పాజిటివ్గా ఇచ్చాడు ఫస్ట్లో, నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్గా కూడా ఇచ్చాడు. సైన్స్ అనేది మనకు టెక్నాలజీ ట్రెండ్స్ని చెప్తుంది, అలాగే ఒక వ్యాధి అనేది తీసుకున్నట్లయితే ఆ వ్యాధి ఏ రకంగా ప్రబలుతుంది, రైట్, దాంట్లో ఉండేటువంటివి ఏంటి అని చెప్పేసి అని కూడా చెప్తుంది, అలాగే పాపులేషన్ గ్రోత్కి సహకరిస్తుంది. అలాగే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎక్స్పోజింగ్ ద ట్రూత్స్, అంటే నిజాలను బయటికి చెప్పడానికి కూడా మనకు సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇట్ కెన్ ఆల్సో పర్పెన్చుయేట్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ అన్ట్రూత్స్. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ కూడా కావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అని అంటుంది. ఫిగర్స్ హ్యావ్ ద పవర్ టు మిస్లీడ్ పీపుల్. దీంట్లో ఉండేటువంటి రైట్ ఏవైతే ఫిగర్స్ ఇస్తున్నాడో, ఏవైతే ఐ మీన్ దీంట్లో ఏవైతే విషయాలను మనకు తెలుపుతున్నాడో, అవి మన ప్రజల్ని అంటే పీపుల్స్ని మిస్లీడ్ కూడా చేసేందుకు అవకాశం ఉంది అని అంటున్నాడు, రైట్. ఇక్కడ ద స్టడీ ఆఫ్ సైన్స్ ఈజ్ డేంజరస్ అని అన్నాడు, చాలా ప్రమాదకరమైంది, కాదు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్లో. కాబట్టి ఇక్కడ ద స్టడీ ఆఫ్ సైన్స్ ఈజ్ డేంజరస్ అనే పదం అనేది రాంగ్, సెంటెన్స్ అనేది రాంగ్. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఈజ్ దట్ దే కెనాట్ లై. ఓకే, నవ్ ఇయర్ అవి అబద్ధం చెప్పట్లేదు అని అంటున్నాడు. అది కూడా చెప్పలేము మనం ఇక్కడ, ఖచ్చితంగా మనకి ఇచ్చిన దాంట్లో ఈ పదం అనేది లేదు. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి విశ్లేషణ ఇవ్వలేదు. వర్డ్స్ ఆర్ మోర్ ట్రూత్ఫుల్ దాన్ ఫిగర్స్, ఇది కూడా కాదండి, రైట్. సో ఇక్కడ సైన్స్కి సంబంధించి నెక్స్ట్ ఫిగర్స్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ టు డిసీవ్ పీపుల్, అంటే ఇక్కడ ఫిగర్స్ హ్యావ్ ద పవర్ టు మిస్లీడ్ ద పీపుల్, అంటే తప్పుదారి పట్టించవచ్చు అనే వర్డ్ ఇచ్చాడు. అక్కడ డిసీవ్ ద పీపుల్ అంటే ఐ మీన్ ప్రజల్ని తప్పుదోవ పండించవచ్చు, అంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అని అన్నాడు. అదే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్లో చివరగా ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో, వాక్యం ఉందో, అదే వాక్యాన్ని ఇక్కడ మీనింగ్ అంటే ఇక్కడ పదాన్ని మార్చిచ్చాడు, కానీ అక్కడ మీనింగ్ అనేది ఏ రకంగా మారలేదు. కాబట్టి దీంట్లో మనం అనలైజ్ చేయగలిగినటువంటి ఏంటిది సరైనది, ఏంటిది మూడవది. తర్వాత ప్రశ్న చూద్దాం మనం ఇక్కడ. ఏ క్లాక్ గెయిన్స్ 10 minutes ఇన్ 1 hour, దేర్ ఫర్ ద యాంగిల్ traversed by the minute hand in 1 minute is, right? ఇక్కడ ఈ ప్రశ్నను తీసుకున్నట్లయితే మనకి ఇది మనకి క్లాక్స్ టాపిక్స్కి సంబంధించింది, అంటే గడియారాలు. మనకి ఇచ్చినటువంటి సిలబస్లో గడియారాలు అనేది ఎక్కడ కూడా మనకు కనపడలేదు. కానీ మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, సిలబస్ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక పదాన్ని చెప్పడం జరిగింది, ఎట్సెట్రా, అంటే 1-2 మిగతా టాపిక్స్ దీంట్లో మెన్షన్ చేయని వాటిల్లో నుంచి కూడా మీకు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి అని మనకి ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అలాంటిదే ఈ టాపిక్. ఒక గడియారం అనేది ఒక గంటలో వచ్చేసి 10 నిమిషాల సమయాన్ని పొందుతుంది అన్నాడు, గెయిన్స్ అన్నాడు. దేర్ ఫర్ ద యాంగిల్ ట్రావర్స్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute, అంటే 1 నిమిష సమయంలో, రైట్, నిమిషాలములు ఎంత కోణాన్ని మనకి ఇచ్చేస్తుంది అని అన్నాడు. అంటే సింపుల్గా వచ్చేసి 360 degrees మనం ఆన్సర్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. దీన్ని మనం క్లాక్స్ టాపిక్ అనేది చెప్పుకున్నప్పుడు దీన్ని కంప్లీట్గా విశ్లేషణ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఎక్స్ వాక్స్ ఫ్రమ్ పి టు క్యూ ఎట్ 5 km/h అండ్ ఫ్రమ్ క్యూ టు పి ఎట్ 10 km/h, వాట్ ఈస్ ఎక్స్ యావరేజ్ స్పీడ్ అని అన్నాడు. ఎక్స్ అనేవాడు పి నుంచి క్యూకి 5 కిలోమీటర్లు, అంటే గంటకి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు, అలాగే క్యూ నుంచి పీకి వచ్చేసరికల్లా 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. మరి ఎక్స్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అన్నాడు. ఇది మనకు వచ్చేసరికల్లా క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. జనరల్గా వచ్చేసి దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, షార్ట్ కట్ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 6.6 km/h మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి మళ్ళీ బేస్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. దాన్ని మనం టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని క్లియర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు మిస్లీనియస్ క్వశ్చన్స్ ఎట్సెట్రా అనే పదాన్ని ఏదైతే ఇచ్చాడో దాన్ని మీకు ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి పర్టికులర్గా ఇచ్చిన పదాలు ఉండేటువంటి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిలో నుంచి కాకుండా మిగతావి 1-2 మిస్లీనియస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకు అడిగేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ని తీసుకుందాం. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో నుంచి
మనము కంక్లూజన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ ఒక్కసారి మనం స్టేట్మెంట్ అనేది చూసినట్లయితే ఇలాంటి వాటికి మనకి పెన్ను పేపర్ అవసరం లేదండి, రైట్? మీరు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మీరు కరెక్ట్గా చదవగలిగితే, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం అనేది మీకు వస్తుంది. అంటే ఇది లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నగా తీసుకోవచ్చు. ఇన్ ఏ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ టోటల్ ఆఫ్ 700 రన్స్ వర్ స్కోర్డ్ బై బోత్ ద టీమ్స్. దెర్ వర్ 4 సెంచరీస్ స్కోర్డ్ ఇన్ టోటల్ 2 బై ఓపెనర్స్. అంటే రెండు టీంలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా అనేది ఆస్ట్రేలియా అనేది టీమ్స్గా తీసుకున్నాను నేను, ఈ రెండు టీమ్స్ ఒక మ్యాచ్ అనేది ఆడాయి. ఈ రెండు టీమ్స్ కలిపి, అంటే ఒకరు 300 చేయొచ్చు, ఇంకొకరు 400 చేయొచ్చు, ఎలాగైనా కావచ్చు, కానీ ఈ రెండు టీమ్స్ మొత్తంగా ఎన్ని స్కోర్ చేసే ఎన్ని రన్స్ స్కోర్ చేశారు అని అంటే 700 రన్స్ స్కోర్ చేశారు. అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా కలిపి 700 స్కోర్ అనేది వచ్చింది. దే వర్ 4 సెంచరీస్ ఇన్ స్కోర్డ్ ఇన్ టోటల్, అంటే మొత్తం మీద, అంటే ఈ 700లో 4 సెంచరీలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ 4 సెంచరీల్లో కూడా 2 సెంచరీలు ఎవరు చేశారు, రైట్? ఇద్దరు ఓపెనర్లు చేశారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు కంక్లూజన్స్ ఇచ్చాడు, ఓపెనర్స్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ స్కోర్డ్ సెంచరీస్. అంటే రెండు టీంల నుంచి ఇండియా మరియు ఆస్ట్రేలియాకి సంబంధించిన ఓపెనర్లు మొత్తంగా 4 సెంచరీలు సంపాదించారు అని అంటున్నాడు. కాదు, ఇక్కడ స్టేట్మెంట్లోనే ఇచ్చాడు ఇద్దరు ఓపెనర్లు మాత్రమే అని అన్నాడు. కాబట్టి ఇది సరైందా, ఈ కంక్లూజన్ సరైంది కాదు. అలాగే ఆల్ ద సెంచరీస్ వర్ స్కోర్డ్ బై వన్ ఆఫ్ ద టీమ్. ఈ రెండు టీమ్స్కి సంబంధించి రెండు టీమ్స్ మొత్తం స్కోర్ 700లో 4 సెంచరీలు ఉన్నాయి, అది ఒక్కరే చేశారు అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పగలమా? లేదు. అంటే ఇక్కడ ముగింపు ఏం చెప్పొచ్చమ్మా, కంక్లూజన్ ఏం చెప్పొచ్చు మనము, నెయిదర్ వన్ నార్ టూ ఫాలోస్, అంటే రెండు ముగింపులు కూడా సరైనవి కావుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రశ్న, తర్వాత ప్రశ్న చూద్దాం. ఇది కూడా మనకి లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్న. పేరెంట్స్ ఇన్ జనరల్ ఇన్ ఇండియా డోంట్ ఎంకరేజ్ దేర్ చిల్డ్రన్ టు టేక్ అప్ స్పోర్ట్స్ ఎట్ ఏ యాజ్ ఎ కెరీర్. ద నంబర్ ఆఫ్ మెడల్స్ ఇండియా స్కోర్స్ ఇన్ వరల్డ్ వైడ్ ఈవెంట్స్ ఇస్ ద లోయెస్ట్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ అవర్ పాపులేషన్. అంటే ఇక్కడ ఏమిచ్చాడు మనకి, రైట్? సో ఇక్కడ ఇండియాలో వచ్చేసరికల్లా పేరెంట్స్ తల్లిదండ్రులు జనరల్గా స్పోర్ట్స్ అనేది ఒక కెరీర్గా, రైట్, ఒక దీనిగా ఎంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు దీన్ని ఏ రకంగా చెప్పొచ్చు అని అంటే, మనకి ఏదైతే ప్రపంచంలో జరిగేటువంటి గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్లో ఇండియాలో ఉండే పాపులేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే మెడల్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ అని చెప్పేసి అని అంటున్నాడు. ఆబ్వియస్లీ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే పేరెంట్స్ అనేది స్పోర్ట్స్ అని అంటే కొంత కెరీర్గా ఎంచుకుంటాను అని అంటే మనకు అక్కడ ఎంకరేజ్మెంట్ అనేది రాకపోవచ్చు, అది వేరే సందర్భం, రైట్? సో ఇక్కడ మనకి ప్రశ్నలో ఇది ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ అనేది దత్తాంశము. దీనికి సంబంధించి ముగింపుగా మనం ఏం చెప్పొచ్చు, ద స్కూల్ కరిక్యులం షుడ్ బి చేంజ్ టు మేక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపల్సరీ. అంటే ఇక్కడ మీకు ముగింపు చెప్పట్లా ఇక్కడ దానికి చర్య, ఏ రకమైన చర్య తీసుకోవాలి అంటే స్పోర్ట్స్ సంబంధించి మనకి ఏవైతే ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి పోటీల్లో మనకి ప్రైజెస్ తక్కువ వస్తున్నాయి, బహుమతులు తక్కువగా వస్తున్నాయి, వాటిని డెవలప్ చేయాలి అని అంటే దీన్ని కంపల్సరీగా చేస్తే మనకి స్పోర్ట్స్ పర్సన్స్ అనే వాళ్ళు బయటికి వస్తారు. అంటే ఇక్కడ మనకి ఏమిస్తున్నాడు, దీన్ని ఒక చర్య, ఆ దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన చర్యను ఇస్తున్నాడు కానీ ముగింపు కాదు. సో ఎప్పుడైనా సరే మనకి కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి టాపిక్ ఇవ్వడం జరిగింది. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు కూడా మనము ముగింపుగా తీసుకోలేము. చిల్డ్రన్ నీడ్ ద ఇనిషియల్ పుష్ ఆర్ మోటివేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్. అంటే ఇక్కడ కెరీర్ స్పోర్ట్స్ అనేది కెరీర్గా ఎంచుకోవడానికి పేరెంట్స్ అంగీకరించట్లేదు. అంటే పేరెంట్స్ అంగీకరిస్తే ఇక్కడ మనకు స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అంటే ఇక్కడ ముగింపు ఏం చెప్తున్నాడు, చిల్డ్రన్ నీడ్ ద ఇనీషియల్ పుష్ ఆర్ మోటివేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్. అంటే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మోటివేషన్ లేదా ఏమంటారు మన సపోర్ట్ అనేది కావాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. అక్కడ ఇవ్వట్లేదు కాబట్టే ఇది కావాలనేది మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. లేనప్పుడు ఏమనుకుంటాం మనము, ఆబ్వియస్గా కావాలి, రైట్? సో మీకు జాబ్ లేదు, రైట్? మీరు ఎంత ప్రిపేర్ చేసినా జాబ్ రాలేదు అని అంటే మీరు జాబ్ కావాలి, రైట్? ఇదే ఇక్కడ ఇచ్చాడు. అంటే సెకండ్ కంక్లూజన్ సరైందిగా, రెండవ ముగింపు అనేది సరైందిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం మనం ఇక్కడ. ఐఆమ్ డాష్ గోయింగ్ టు గెట్ టు ద మార్కెట్ సమ్ వెజిటబుల్స్ ఫర్ డిన్నర్, రైట్? ఇక్కడ ఇది వచ్చేసరికల్లా మీకు జంబుల్డ్ సెంటెన్సెస్, జంబుల్డ్ అనే పదం ఏదైతే టాపిక్ ఇచ్చాడో ఆ టాపిక్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఐఆమ్ డాష్, నేను గోయింగ్
వెళ్తున్నాను గెట్ తీసుకోవడానికి టు ద మార్కెట్, మార్కెట్కి సమ్ వెజిటబుల్స్ ఫర్ డిన్నర్, కూరగాయలు దేనికోసం, డిన్నర్ కోసం. ఓకే, నౌ ఐ ఆమ్ గోయింగ్, ఇది ఫస్ట్ పాయింట్గా తీసుకొచ్చి నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను నేను? మార్కెట్కి వెళ్తున్నాను, టు ద మార్కెట్ సెకండ్ వన్. ఎందుకు వెళ్తున్నాను మార్కెట్కి? తీసుకోవడానికి. ఏం తీసుకోవడానికి వెళ్తున్నాను? వెజిటేబుల్స్, కూరగాయలు తీసుకోవడానికి. అంటే ఇప్పుడు ఐ ఆమ్ డాష్ అని ఇచ్చాడు, అంటే ఈ నాలుగిటిని వరుస క్రమంలో అమర్చాలి. సరైనటువంటి ఒక వాక్యాన్ని రాయడానికి ఈ నాలుగిటిని వరుస క్రమంలో అమర్చాలి. ఏది సరైంది అంటే పిఆర్క్యూఎస్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇది సింపుల్ బేసిక్ నాలెడ్జ్ అండి. నెక్స్ట్, నా ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఐ, మై అంకుల్ అండ్. ఇక్కడ మీరు ఒక వ్యక్తిని గురించి చెప్తున్నారనుకోండి, వ్యక్తిని మిమ్మల్ని పోల్చుకొని చెప్తున్నారంటే అతను మరియు నేను మంచి స్నేహితులము అని అంటాము. అంతేనా కాదమ్మా, నేను అతను అని చెప్పేసి అనే పదాన్ని ఉపయోగిస్తామా? లేదు, మొదట ఎదుటి వ్యక్తి వస్తాడు, ఆ తర్వాత వచ్చేసి మనం రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి, అతను నేను గొప్ప స్నేహితం లేదా మంచి స్నేహితులుగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఎవరెవరు? ఐ, మై అంకుల్, మై అంకుల్, నా యొక్క అంకుల్. అంటే ఇక్కడ ఆర్ అనేది మొదటగా వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుందమ్మా, మరియు అంటే ఎస్, అలాగే క్యూ వచ్చేసరికల్లా ఐ, నేను, ఆర్ గుడ్ ఫ్రెండ్స్, రైట్, ఆర్ఎస్ క్యూపీగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది. నెక్స్ట్, తర్వాత ప్రశ్న చూసినట్లయితే రీఅరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్, అంటే ఇక్కడ జంబుల్డ్ మీద కూడా మనకి ఇక్కడ మూడు క్వశ్చన్స్ అనేది, ఇది మూడో ప్రశ్నగా మనం చూస్తున్నాం. హీ ఎవ్రీ మార్నింగ్ యూజ్ ఇట్ టు వేక్ అస్ అప్, అతను ప్రతి ఉదయం, రైట్, మమ్మల్ని లేపేవాడు, రైట్. సో హీ, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏం తీసుకుంటాం, అతను ప్రతి ఉదయం మమ్మల్ని లేపేవాడు, హీ యూజ్డ్, రైట్, దీన్ని ఫస్ట్గా తీసుకుంటాం. వేకస్, ఓకే, హీ యూజ్డ్ టు వేకస్ అప్, ఓకే. థర్డ్ వన్ ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయం, నాలుగు. ఇలా జంబుల్ సెంటెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే జంబుల్ సెంటెన్స్ మీద మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఇస్తున్నాడు, లాజికల్ రీజనింగ్ మీద మూడు నుంచి ఐదు క్వశ్చన్స్ ఇస్తున్నాడు, రైట్. ఇక్కడ నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం మనం. ఇక్కడ చూడండి, రైట్, ఇన్ ద పారాగ్రాఫ్ బిలో యూ ఆర్ ప్రొవైడెడ్ విత్ సర్టన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ద ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ప్లానరీ ఎక్స్పెడిషన్ మార్స్ ఆర్బిటరీ మిషన్ మామ్ ఆర్ మంగళ్యాన్, అంటే ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఏంటి, మంగళ్యాన్ వాజ్ లాంచ్ టు, మంగళ్యాన్ని లాంచ్ చేయడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, అంటే ఇక్కడ డిసిషన్ మేకింగ్ అనేది చెప్తున్నాడు, రైట్. అంటే ఇది కూడా లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, సింపుల్ ఏం లేదండి, మంగళ్యాన్ హాజ్ కంప్లీటెడ్ ఓవర్ 800 ఆర్బిటింగ్ సర్కిల్స్ ఆఫ్ ద రెడ్ ప్లానెట్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, మంగళయాన్ వాజ్ లాంచ్డ్ టు, మంగళయాన్ అనేది దేనికోసం లాంచ్ చేశాడు. మనం ఇక్కడ మొత్తం పారాగ్రాఫ్ చదివినట్లయితే లాస్ట్, ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు చూడండి, ఇక్కడ సెడ్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హూ సెడ్ ఇట్స్ మిషన్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ స్టడీయింగ్ ద మార్టియన్ అట్మాస్ఫియర్. అంటే మార్స్, మార్టియన్ రెండు కూడా సేమ్, దాని మీద ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను పరీక్షించడం కోసం లేదా అధ్యయనం చేయడం కోసమే ఈ మంగళయాన్ అనేది ప్రయోగం జరిగింది అని చెప్పేసి అని ఎవరు చెప్పారు, ఇస్రో చైర్మన్ చెప్పాడు. ఇస్రో ఇన్ ద సెన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి, స్టడీ ప్లానెట్స్ మార్స్ అట్మాస్ఫియర్, మంగళయాన్ అనేది దేనికోసం లాంచ్ చేశాడు, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులని విశ్లేషణ చేయడం కోసం లేదా వాటిని స్టడీ చేయడం కోసం, అదే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇది మనకి ఇనటువంటి ప్రశ్నలు అని చెప్పేసి అనేది ఇస్తాడు. ఇది డిసిషన్ మేకింగ్ కింద తీసుకోవచ్చు, ఇది లాజికల్ రీజనింగ్లో భాగంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రశ్న, ద పాపులేషన్ ఆఫ్ యూర్ టౌన్ ఇంక్రీజెస్ బై 10% ఇన్ ద ఫస్ట్ ఇయర్, ఇట్ ఇంక్రీజెస్ బై 20% ఇన్ ద సెకండ్ ఇయర్ అండ్ డ్యూ టు మాస్ ఎక్స్డస్ ఇట్ డిక్రీజెస్ బై 5% ఇన్ ద థర్డ్ ఇయర్. వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్టర్ 3 years ఇఫ్ ఇట్ ఈస్ 2 lakhs టుడే, రైట్. నౌ హియర్, అంటే ఒక ఇది మనకి జనరల్గా తీసుకున్నట్లయితే లాజికల్గా మనకి ఇచ్చినటువంటి ప్రశ్న, అలాగే వచ్చేసరికల్లా మనకి
ఈ క్వశ్చన్ ఏదైతే తీసుకుంటున్నామో మనము క్వాంటిక్ సంబంధించినటువంటి ప్రశ్న. కానీ మనకి ఇక్కడ లాజికల్గా ఇవ్వడం జరిగింది. దీనికి మనం పర్సంటేజ్ టాపిక్లో వచ్చేసి ఒక చిన్న బేసిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు జనరల్గా ఆన్సర్ చెప్తాను చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ ప్రశ్నలో ఏమిచ్చాడు మీకు, ఈరోజు ఒక 10,000 మంది జనాలు ఉన్నారు, జనాభా ఉందనుకోండి పట్టణంలో, వచ్చే సంవత్సరం వచ్చేసరికల్లా 10% పెరుగుతున్నారు, ఆ తర్వాత సంవత్సరం 20%, రెండో సంవత్సరంలో, మూడో సంవత్సరం వచ్చేసరికల్లా 5% తగ్గుతున్నారు అని అన్నాడు. మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. అంటే ఈరోజు 200,000 మంది ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉంటారు అని అడిగాడు. అంటే ఇక్కడ వచ్చేసరికల్లా మనం ఆన్సర్ తీసుకున్నట్లయితే రైట్ 50,800. ఓకే, సో వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ద పాపులేషన్? అంటే ఇక్కడ మొత్తం పాపులేషన్ 3 సంవత్సరాల తర్వాత అడగట్లేదండి మిమ్మల్ని. 3 సంవత్సరాల తర్వాత ఎంత పాపులేషన్, పాపులేషన్లో ఎంత మార్పు అనేది ఉంటుంది మిమ్మల్ని కనుక్కోండి అని అంటున్నాడు. అంటే ఇక్కడ వచ్చేసరికల్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1st year 10% పెరిగింది, అంటే 1st year వచ్చేసరికల్లా 20% పెరిగింది. 2nd year వచ్చేసరికల్లా, అంటే ఆ తర్వాత ఇయర్ వచ్చేసరికల్లా 2,20,000 అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ 44,000 మంది పెరుగుతారు. అంటే మొత్తంగా 2 సంవత్సరాల తర్వాత 2,64,000 మంది అవుతున్నారు. దాంట్లో వచ్చేసరికల్లా మనకి 5%, అంటే ఇక్కడ 26,400 అనేది 10%గా తీసుకుంటే 13,400 మంది తగ్గుతున్నారు. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికల్లా 50,800 అనేది మార్పుగా కనబడుతుంది. ఇది మనము పర్సంటేజ్ టాపిక్లో చిన్న బేసిక్ ద్వారా తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ప్రశ్నను చూసినట్టయితే ఇక్కడ ఇది డేటా సఫిషియన్సీకి సంబంధించినటువంటి ప్రశ్న. డేటా సఫిషియన్సీ అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, డేటా సఫిషియన్సీలో వచ్చేసరికల్లా మీరు ప్రశ్నకి సమాధానం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇచ్చిన దత్తాంశంలో 1, 2, 3 దత్తాంశాలు ఇచ్చాడు. 3 దత్తాంశాల్లో ఏ దత్తాంశాన్ని ఉపయోగించి పైన ఇచ్చినటువంటి ప్రశ్నకి మనము సమాధానం తెలుపగలుగుతాము అనేది కనుక్కోవాలి. అంతేగాని సమాధానం అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈజ్ రియాస్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్, అంటే 40 మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతి గదిలో రియా ఎన్నో స్థానంలో ఉంది. 5 నుంచి తీసుకున్నట్లయితే రియా ఎన్నో స్థానంలో ఉంది, అంటే రియా ఈజ్ 3 ర్యాంక్స్ బిలో దీపా ఫ్రమ్ ద టాప్. అంటే రియా దీపా కన్నా కింద 3 ర్యాంకులు ఉంది. 5 నుంచి దీపా ఏదైతే ర్యాంక్ ఉందో ఆమె తర్వాత 3 స్థానాల్లో 3వ స్థానంలో ఉంది. అసలు మనకి దీపా స్థానం ఏంటో తెలుసా? మనకి తెలీదు. మనకి దీపా స్థానం అనేది కనుక్కోగలగాలి. దీపాస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఈజ్ 23, అంటే 40 మందిలో దీపా కింది నుంచి 23వ స్థానంలో ఉందంటే మిగతా ఎంతమంది? 17 మంది ఆమె పైన ఉన్నారు. అంటే 18వ స్థానం పైనుంచి దీపా 18వ స్థానంలో ఉంటే దాని కింద 3 స్థానాలు, అంటే 18+3 21 స్థానం మనం చెప్పగలుగుతాము. అంటే 1, 2 తీసుకోవచ్చు. సోహన్ ఈజ్ 3 ర్యాంక్స్ అబో దీపా ఫ్రమ్ ద బాటమ్. అసలు సోహన్ అనే వ్యక్తితో మనకు సంబంధమే లేదు, సోహన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ మనకి ఏమేం కావాలి దత్తాంశాలు, 1వ దత్తాంశం మరియు 2వ దత్తాంశం అనేది తీసుకున్నట్లయితే మనము ఇచ్చిన ప్రశ్నకు సమాధానం తెలుపగలుగుతాము. సమాధానం అవసరం లేదు నాకు ఇక్కడ. ఇజ్ ఇట్ క్లియర్ బెట? తర్వాత ప్రశ్న చూద్దాము. హూ అమంగ్ సాగర్, నరేంద్ర, విశాల్ అండ్ మోహన్ ఇస్ ద యంగెస్ట్? అంటే సాగర్, నరేంద్ర, విశాల్ మరియు మోహన్లలో చిన్నవాడెవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ తీసుకుందాం, విశాల్ ఈజ్ యంగర్ దాన్ మోహన్. అంటే మోహన్ కన్నా విశాల్ చిన్నవాడు, బట్ ఓల్డర్ దాన్ సాగర్ అండ్ నరేంద్ర. మోహన్ విశాల్ ఈజ్ యంగర్ దాన్ మోహన్. మోహన్ అనేవాడు మొదట వస్తున్నాడు, ఆయన తర్వాత విశాల్ వస్తున్నాడు. విశాల్ కింద సాగర్, నరేంద్ర ఇద్దరూ వస్తున్నారు. మరి సాగర్, నరేంద్రలో చిన్నవాడేవాడు తెలిస్తేనే కదా మనం అసలు అందరికన్నా చిన్నవాడేవాడు మనం గుర్తించగలిగేది. మనము మోహన్ ఈజ్ ద ఓల్డెస్ట్ వన్, అది మనకు ఆల్రెడీ మొదటి దత్తాంశం ద్వారా తెలిసిపోతుంది. సాగర్ ఈజ్ ఓల్డర్ దెన్ నరేంద్ర. కింద ఇద్దరున్నారు కదా సాగర్, నరేంద్ర. సాగర్ అనేవాడు నరేంద్ర కన్నా పెద్దవాడు. అంటే 1 మరియు 3వ దత్తాంశము మనం తీసుకున్నట్లయితే ఇచ్చిన ప్రశ్నకి సమాధానం తెలుపగలుగుతాము. రైట్, ఇక్కడ మిమ్మల్ని సమాధానం కనుక్కోమని ఎవరు చెప్పట్లేదండి. రైట్, సో మరి ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకోవచ్చమ్మా? మనము 4వ ఆప్షన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. నా ఇక్కడ ఇది కూడా మనకి డేటా సఫిషియన్సీ టైప్ ఆఫ్ క్వశ్చనే. కాకపోతే దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసరికల్లా బ్లడ్ రిలేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. హవ్ ఈ సంగీత రిలేటెడ్ టు నీమా?
సంగీతా నీమాకి ఏమవుతుంది? సంగీతాస్ హస్బెండ్ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ నీమాస్ మదర్. నీమా వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెకి సంగీత వాళ్ళ హస్బెండ్ ఒకే ఒక్క కొడుకు. అంటే సంగీత వాళ్ళ హస్బెండ్ నీమాకి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. మరి అలాంటప్పుడు సంగీత ఏమవుతుందమ్మా? బ్రదర్స్ వైఫ్, సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఓకే, మరదలు లేదా వదిన, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి తెలుగులో తీసుకున్నట్లయితే, అంటే మనము ఇచ్చినటువంటి మొదటి దత్తాంశాన్ని ఉపయోగించి సమాధానం తెలపవచ్చు. రెండోది తీసుకుందాం, సంగీతాస్ బ్రదర్ అండ్ నీమాస్ హస్బెండ్ ఆర్ కజిన్స్. సంగీత వాళ్ళ బ్రదర్ మరియు నీమా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా కజిన్స్, అంతేనా కదమ్మా? ఇక్కడ ఇది కూడా సేమ్ అయిపోతుందమ్మా మనకి. దీని ద్వారా కూడా మనము ఆన్సర్ చెయ్యొచ్చు, అంటే సిస్టర్ ఇన్ లా వస్తుంది. అంటే ఇక్కడ ఏమి ఆన్సర్ చేయొచ్చమ్మా? ఐదర్ వన్ ఆర్ టూ ఈజ్ సఫిషియంట్. అంటే ఇచ్చిన దత్తాంశను ఒకటితోనైనా లేదా దత్తాంశం రెండుతోనైనా మనము సమాధానం తెలుపవచ్చు. ఓకే, సో ఈ రకంగా ఉంటుంది మనకి. అంటే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి డేటా సఫిషియన్సీ మీద మినిమం మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, రైట్? సో ఆ తర్వాత ప్రశ్నలు చూద్దాం. మూడు నాలుగు ప్రశ్నలు ఇచ్చాడు, రైట్? ఓకే, ద లాస్ట్ సండే ఆఫ్ మే 2015 ఫెల్ ఆన్ విచ్ డే. అంటే మే నెల చివరి ఆదివారం 2015 మే నెల చివరి ఆదివారం ఎప్పుడు వస్తుంది అన్నాడు. దీనికోసం జనరల్గా మనకి ఇది క్యాలెండర్స్ టాపిక్కి సంబంధించింది. మనకి ఎట్సెట్రా అనే పదం క్యాలెండర్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ద ఫస్ట్ సండే ఆఫ్ దట్ మంత్ ఫెల్ ఆన్ 5th. అంటే ఆ నెలలో మొదటి ఆదివారం 5వ తారీఖున వస్తుంది. అంటే ప్రతి 7 రోజులకు ఒకసారి మనకి ఆదివారం వస్తుంది కాబట్టి చివరి ఆదివారం ఏ డేట్ అవుతుంది, ఏ తేదీన అవుతుంది మనం కనుక్కోవచ్చు దీంతో ఆన్సర్ చేయొచ్చు ఇచ్చిన దత్తాంశంతో. రెండో దత్తాంశంలో ఏమిచ్చాడు? ద లాస్ట్ డే ఆఫ్ దట్ మంత్ వాజ్ ఫ్రైడే. ఆ నెలలో చివరి రోజు, అంటే మే నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 31. 31వ తారీఖు మనకేమైంది? శుక్రవారం అయింది. అంటే చివరి ఆదివారం ఎప్పుడొచ్చింది మనం కనుక్కోవచ్చు కదా? కనుక్కోవచ్చు. అంటే మొదటి దత్తాంశమైనా చాలు, రెండో దత్తాంశమైనా చాలు. అంటే ఐదర్ వన్ ఆర్ టూ. అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ప్రశ్నలు? డేటా సఫిషియన్సీకి సంబంధించిన ప్రశ్నలు. తర్వాత ప్రశ్న చూద్దాం ఇక్కడ, రైట్? అంటే ఇక్కడ దాదాపుగా 4 నుంచి 5 ప్రశ్నలు మనకి దేని మీద ఇచ్చాడు? మనకి సింపుల్గా చెప్పాలంటే డేటా సఫిషియన్సీ మీద ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ కంక్లూజన్స్ ఇచ్చాడు చూడండి. మనకి ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే దాదాపుగా 5 ప్రశ్నలు డేటా సఫిషియన్సీ, 5 దీని మీద ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్క టాపిక్ మీద 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తూ వచ్చాడు మనకి. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ మీద దాదాపుగా మనకి 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? మిస్లీనియస్గా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అనాలజీస్ మీద ఒక 2 నుంచి 3 ప్రశ్నలు, అలాగే వచ్చేసి మనకి శ్రేణి మీద 2 నుంచి 3 ప్రశ్నలు ఖచ్చితంగా ఇస్తున్నాడుగా మనం తీసుకోవచ్చు. అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా 2 నుంచి 3 ప్రశ్నలు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ బేసిక్ టాపిక్స్తో పాటు డేటా సఫిషియన్సీ, అలాగే వచ్చేసి లాజికల్ రీజనింగ్ టాపిక్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ, బివేర్ ఆఫ్ స్నిఫర్ డాగ్స్ దట్ డు నాట్ బార్క్ బట్ దే ఆర్ ట్రైన్ టు డిస్టింగ్విష్ జెన్యున్ ట్రావెలర్స్ ఫ్రమ్ స్మగ్లర్స్, రైట్? సో ఇక్కడ బివేర్ ఆఫ్ స్నిఫర్ డాగ్స్. స్నిఫర్ డాగ్స్ అని అంటే, రైట్, జనరల్గా ఈ ఏజెన్సీ అంటే పోలీస్ వాళ్ళ దగ్గర కొన్ని డాగ్స్ ఉంటాయి, స్నిఫర్ డాగ్స్ అని చెప్పేసి అని అంటాం. వాటి నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు అనంటే అవి సాధారణమైనటువంటి ట్రావెలర్స్ని, సాధారణ ప్రయాణికుల్ని మరియు స్మగ్లర్స్ని ఈజీగా గుర్తుపడతాయి అని చెప్పేసి అని చెప్పాడు. ఎందుకంటే వాటికి ట్రైనింగ్ అనేది అలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్నిఫర్ డాగ్స్ కెనాట్ బైట్, అవి కరవవు అని అంటున్నాడు. అది తప్పు. దే మనకి స్టేట్మెంట్లో వచ్చేసి ఏమిచ్చాడమ్మా? దే డు నాట్ బార్క్, అవి మొరగవు అని ఇచ్చాడు, కానీ కరవవు అని చెప్పలేదుగా. ఖర్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి మొదటి ముగింపు అనేది సరైంది కాదు. రెండోది, డాగ్స్ కుడ్ బి డేంజరస్ ఫర్ స్మగ్లర్స్, రైట్? సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఏం చెప్పాడు? అవి సాధారణ ప్రయాణికులని, అలాగే వచ్చేసి స్మగ్లర్స్ని ఈజీగా గుర్తుపడతాయి. అంటే అవి ఎవరికి డేంజరస్? స్మగ్లర్స్కి. అంటే రెండవ ముగింపు సరైందిగా మనం తీసుకోవచ్చు, రైట్? తర్వాత ప్రశ్న చూద్దాం మనకి ఎలా ఇచ్చాడు అనేది. ఇది కూడా లాజికల్ రీజనింగ్లో నుంచి ఇవ్వడం జరిగింది. మోస్ట్ అడల్ట్స్ రిమెంబర్ లిటిల్ బిఫోర్ దేర్ 3rd or 4th birthdays. అంటే జనరల్గా వచ్చేసరికల్లా మనకి యువకులు ఎవరైతే ఉన్నారో, రైట్, యువత వాళ్ళ 3 లేదా 4 బర్త్డే
మూడు లేదా నాలుగు సంవత్సరాల కన్నా ముందున్నటువంటివి అయితే ఉన్నాయో అది కొంత తక్కువ మొత్తంలో గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది, కానీ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొంత దత్తాంశం, ఐ మీన్ ఇక్కడ దత్తాంశం ఇచ్చాడు, దానికి సంబంధించి సరైన ముగింపు ఏంటి ఫైండ్అవుట్ చేయండి అని అన్నాడు. వెరీ యంగ్ చిల్డ్రన్ డు నాట్ రిమెంబర్ ఫ్రమ్ డు నాట్ ఫార్మ్ మెమోరీస్, అంటే తక్కువ, అంటే వెరీ యంగ్ చిల్డ్రన్, అంటే తక్కువ వయసులో ఉన్నటువంటి పిల్లలు వాటి మెమోరీస్ని గుర్తుపెట్టుకోరు అని చెప్పేసి అని అంటున్నాడు. మెమోరీస్గా ఉండవు అని అంటున్నాడు. కాదు, ఇది మొదటి వాక్యంలోనే మనకి ఇచ్చాడు, మూడు నాలుగు సంవత్సరాలకు ముందుండే బర్త్డే నుంచి చాలా తక్కువ మొత్తంలో గుర్తుపెట్టుకుంటారు అని అన్నాడు. అంటే కొన్ని మెమోరీస్ అయితే ఉంటాయి, పూర్తిగా లేకుండా కొన్నైనా ఉంటాయి అని చెప్పాడు. అంటే ఈ మెమరీ ఇది మనకు సరైందా, సరైంది కాదు. మెమరీ క్రిస్టలైజేషన్ స్టార్ట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 6, అంటే 6 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళకి జ్ఞాపకాలు అనేవి మొదలవుతాయి అని అన్నాడు. కాదు, చిన్నప్పటి నుంచి కూడా 1-2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయని చెప్పేసి మొదటి వాక్యంలోనే చెప్తున్నాడు. అంటే ఇచ్చినటువంటి రెండు ముగింపులు కూడా సరైనవి కావుగా మనం చెప్పొచ్చు. అంటే నేదర్ వన్ నార్ టు ఫాలోస్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం. హనీబీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొలినేటర్స్. అంటే ఇక్కడ తేనెటీగలు అనేవి రైట్, ఏమన్నాడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పొలినేటర్స్. పొలినేటర్స్ అని అంటే రైట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినవి, అంటే చాలా ముఖ్యమైనవి. దేనికి సంబంధించి? పొలినేషన్కి సంబంధించి రైట్, సో పరిపక్వతకు సంబంధించి అని అంటున్నాడు ఇక్కడ రైట్. హనీబీస్ హెల్ప్ ఇన్ ఫ్రూటింగ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ రైట్. సో ఇది సరైందా, సరైంది కాదు రైట్. నౌ నెక్స్ట్, హనీబీస్ ఆర్ చూజీ విత్ ద టైప్ ఆఫ్ నెక్టార్ ద గ్యాదర్ రైట్. ఇది కూడా సరైన ముగింపు కాదు. అంటే మనకి ఇచ్చిన దత్తాంశం ఆధారంగా దత్తాంశానికి ఇచ్చినటువంటి ముగింపులు రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి రెండు సరైనవి కాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా? నేదర్ వన్ నార్ టు ఫాలోస్. అంటే ఇక్కడ మీరు మొత్తం ప్రశ్నాపత్రం, గత సంవత్సరం ప్రశ్నాపత్రం అనేది మీరు ఆర్ఆర్బికి సంబంధించి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించింది చూసినట్లయితే రైట్, మీరు ఇక్కడ బేసిక్ టాపిక్స్ అనాలజీ కానివ్వండి, శ్రేణి కానివ్వండి, లేదా కోడింగ్ అండ్ డీకోడింగ్ కానివ్వండి, రక్త సంబంధాలు, ఇలాంటి ఈ 4-5 టాపిక్సే కాకుండా లాజికల్ రీజనింగ్ కానివ్వండి, డాటా సఫిషియన్సీ, వీటి మీద కూడా మనం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది, వీటిని కూడా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది రైట్. సో ఇక్కడ మనకి ఫర్దర్ డ్యూ కోర్సులో మీరు ఎప్పుడైతే కోర్సులో జాయిన్ అవుతారో మీకు ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి షార్ట్ కట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ఆర్ఆర్బి పేపర్ యొక్క విశ్లేషణగా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.